రక్షణ పొందిన ప్రతి బిడ్డకి ఒక నియమం ఏంటంటే విశ్వాసంతో బ్రతకడం. విశ్వాసము మాట్లాడటం ఈజీ, వినటం ఈజీ, ఆచరించటం చాలా కష్టం. ఇక్కడ దేవుని సేవకులంగా మేము నిలబడినప్పుడు మా యొక్క విశ్వాసం వేరుగా ఉంటుంది, వాక్యం వినే మీ యొక్క విశ్వాసం వేరుగా ఉంటుంది, అప్పుడే రక్షణ పొంది దేవునిలోకి వచ్చిన బిడ్డల యొక్క విశ్వాసం వేరుగా ఉంటుంది. కానీ ఏ విశ్వాసమైనా సరే ఎవరికి కనెక్ట్ అయి ఉంటుంది? దేవునికి కనెక్ట్ అయి. అంటే నీలో ఉన్న విశ్వాసము లోకంలో ఉన్న విశ్వాసం అంతటికంటే కూడా గొప్పదా కాదా? పాస్టర్ గారి యొక్క విశ్వాసంతో కూడా నీ యొక్క విశ్వాసం సరితూగలదు. ఎందుకంటే విఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్, మనందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఆయన మనకి ఎవరెవరికి ఎంత పరిమాణ కొలది విశ్వాసాన్ని అనుగ్రహించాలో అంత విశ్వాసాన్ని మనలో ఇంపార్ట్ చేసి భూమి మీద మనల్ని మళ్ళీ రీక్రియేట్ చేశాడు. కాబట్టి మన అందరిలో ఏముంది? విశ్వాసము. విశ్వాసంతో జీవించటం అని అంటే విశ్వాసం మాట్లాడటం కాదు, విశ్వాసంతో బ్రతకటం అని అంటే విశ్వాసాన్ని పలకటం కాదు. విశ్వాసాన్ని విశ్వాసమైన నువ్వు విశ్వాస రూపంలో నువ్వు మార్చబడిన నాడు విశ్వాసంతో జీవించటం అని అర్థం. అంటే నిన్ను చూసిన వాళ్ళు నిన్ను విశ్వాసి అని పిలిచే విధంగా మనం జీవించాలి.